కరోనాను జయించి విధుల్లో జాయిన్ అయిన ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణ ఎస్ఐ తిరుపతిరావు, ఇద్దరు కానిస్టేబుల్స్, ఒక హోంగార్డ్కు డిఎస్పి శ్రీనివాసరావు పోలీస్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. నిరంతరం ప్రజల ఆరోగ్యం కోసం శ్రమించి కరోనాకు గురై వైద్యశాలలో చికిత్స పొంది కరోనాను జయించి తిరిగి విధుల్లో చేరిన పట్టణ ఎస్ఐ తిరుపతిరావు పోలీస్ సిబ్బంది ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా బుధవారం పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణంలో డిఎస్పి శ్రీనివాసులు, సిఐ విజయ్ కుమార్ పోలీసులు ఆయనకు స్వాగతం పలికారు. తిరుపతిరావు మాట్లాడుతూ, నిరంతరం ప్రజల ఆరోగ్యం కోసం నిధులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తానని, ప్రజల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు పాటించాలని సూచించారు. నాకు కావాల్సిన మెడికల్ ట్రీట్మెంట్ మొత్తం దగ్గర చూసుకున్నారు. ఇంకా అలాగే సిఐ గారితో పాటు నాకు కావాల్సిన మెడిసిన్ ఎక్కడ దొరుకుతుందో ఎప్పటికప్పుడు గుడ్లూరు కొండరామ్ గారు ఎస్ఐ గారు కూడా చాలా కష్టపడ్డారు. ఈ విషయంలో మెడిసిన్ తెప్పించడంలో కానీ, వైద్యం అందించడంలో కానీ, డాక్టర్స్తో మాట్లాడడంలో కానీ, మా సిఐ గారి తర్వాత కొండరామ్ గారు ఎస్ఐ గారు కూడా చాలా బాగా నాకు సపోర్ట్ చేశారు. నేను ఈరోజు మీ ముందున్నానంటే మా డిఎస్పి గారు, మా సిఐ గారు, కొండరామ్ గారు ఎస్ఐ గారు, అలాగే మా డిఎస్పి గారి యొక్క మానిటరింగ్ అనేది చాలా, ఎందుకంటే రోజు ఒక ఎస్ఐని పెట్టి ఎస్ఐ యొక్క ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది జిల్లాలోనే ఈ విధంగా ఏ డిఎస్పి గారు చేయలేదు. మా డిఎస్పి గారు నిరంతరం చాలా కష్టపడి రోజు ఒక ఎస్ఐని అలాట్ చేసి నా యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం జరిగింది. నిజంగా నేను ఈరోజు కందుకూరు వచ్చి మళ్ళీ రిపోర్ట్ చేయగలగానంటే ఇది నాకు పునర్జన్మ లాగని భావిస్తున్నాను. నాకు వైద్యం చేసిన డాక్టర్లకి, నాకు సపోర్ట్ చేసిన మా ఎస్పీ గారికి, అదేవిధంగా నన్ను నిరంతరం నడిపించిన మా సిఐ గారికి, డిఎస్పి గారికి, మా ఎస్ఐలందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అదేవిధంగా నేను కోలుకోవాలని ఎప్పటికప్పుడు నాకు నా గురించి పూజలు కానీ, ప్రార్థనలు కానీ, నమాజులు కానీ చేసిన కందుకూరు పట్టణ ప్రజలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా రుణపడి ఉంటాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అదేవిధంగా నాకు ఇది కరోనా వచ్చిందని తెలిసిన తర్వాత నాకు ఇంటర్నల్గా కానీ, ఇండైరెక్ట్గా కానీ, అన్ని విధాలుగా మన నియోజకవర్గం ప్రజాప్రతినిధి అయిన ఎమ్మెల్యే గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. నా ఆరోగ్య ఎస్పీ గారితో కానీ, అదేవిధంగా అక్కడున్న నారాయణ హాస్పిటల్ డాక్టర్స్తో కానీ ఎప్పటికప్పుడు నా యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా నేను కోలుకున్న తర్వాత కూడా ఇంటి దగ్గర ఉన్నా కానీ ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి ఎలా ఉందో ఆరోగ్య పరిస్థితి కూడా తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా లోకల్ యొక్క స్థానిక నాయకుల చేత కూడా ఎప్పటికప్పుడు నాకు సపోర్ట్ చేయడం జరిగింది. అదే నా యొక్క మళ్ళీ నేను ఇక్కడ తిరిగి రావడానికి సపోర్ట్ చేసిన ఎమ్మెల్యే గారికి కూడా నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ విధంగా నాకు సపోర్ట్ చేసిన కందుకూరు పట్టణ ప్రజలందరికీ కూడా నేను లైఫ్ లాంగ్ నా జీవితాంతం రుణపడి గత నెల జూన్ 28వ తారీఖు డిఆర్డిఎల్ తీసుకో నాకు కరోనా పాజిటివ్ రావడం జరిగింది. తిరిగిలో తారీఖు నేను ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. 29 నుంచి 7వ తారీఖు వరకు ఒంగోలు రిమ్స్లో ఉండడం జరిగింది. ఈ 8 రోజుల కెరియర్లో ఒంగోలు రిమ్స్లో ఉన్నా కానీ నా యొక్క ఈ కోవిడ్ విషయంలో ఎటువంటి ఫలితం అనేది రాలేదు. దానికి సంబంధించి వెంటనే మా డిఎస్పి గారు స్పందించి మా ఎస్పీ గారు తెలియడం జరిగింది. ఇలా కందుకూరు టౌన్ ఎస్ఐ గారికి ఇంకా కోవిడ్ సింటమ్స్ తగ్గలేదు, సో కొంచెం బాధలేదు కాబట్టి వెంటనే నారాయణ హాస్పిటల్ షిఫ్ట్ చేయాలనేది మా డిఎస్పి గారు.